అన్న విక్రయం మహాపాపం స్వామివారికి అనేక వృత్తులు చేసేవారు శిష్యులుగా ఉంటారు కదా వారిలో హోటల్ వ్యాపారం చేసే ఒక మహాభక్తుడు ఉన్నాడు చెన్నపురిలో అతనిది పెద్ద ప్రధానమైన కేంద్రంలో బాగా నడిచే హోటల్ ఆయనకు స్వామివారికి తన విభవము కొద్దీ ఎంతో చెయ్యాలని ఉండేది ఆయన ఎడ స్వామివారికి కూడా అపారమైన కరుణ ఉండేది అన్నదానము వంటి అనేక మహత్తరమైన కార్యక్రమాలు ఆయనకు చెప్పి చేయిస్తూ ఉండేవారు ఆయన ఉన్నంతకాలం లాభాలలో కొంత భాగం అన్నదానానికి అనాథల అవసరాలకి ఖర్చు పెట్టాలని ఆదేశించారు స్వామివారు అతను ఆ విధంగానే నడుచుకున్నాడు అయితే మహాస్వామివారి జీవితంలో ఒక్కసారి అయినా అతని వద్ద భిక్షావందనం స్వీకరించలేదు ఆదిశంకర భగవత్పాదుల బాతు పాదుకులకు శ్రీమఠంలో జరిగే పూజలలో శిఖ ఉన్నప్పటికీ వారిని నేరుగా కూర్చోవడానికి అనుమతి ఇయ్యలేదు పూజకి పళ్ళ వంటివి తప్ప శ్రీవారికి ఉపయోగించే ఏ వస్తువు అతని నుండి స్వీకరించడానికి అంగీకరించలేదు అన్న విక్రయం కూడనిదని వారి ఉద్దేశ్యం అన్న విక్రయంలో లభించిన సొత్తు స్మృత్యుక్త నియమములను నిలబెట్టడానికి ప్రచారం చేయడానికి ఆదిశంకరులచే స్థాపించబడిన సంస్థకు తగదని వారి ఉద్దేశ్యం అన్న విక్రయం వలన వచ్చిన ద్రవ్యం అన్నదానానికే అది కూడా నేరుగా అతని చేత చేయబడే అన్నదానానికే ఉపయోగించబడాలని వారి నిర్ణయం వారి మనసు ఎంత ఆర్ద్రమో ధర్మ పరిపాలనము అంత నిర్దుష్టము పట్టణాల్లో పర్యటిస్తే గానీ పీఠానికి మంచి ఆదాయం ఉండదు స్వామివారికి పట్టణాల్లో ఆచానుష్ఠానము కొదవగా ఉంటాయనే అభిప్రాయం చిన్న చిన్న గ్రామాలలో పర్యటిస్తూ ఉండేవారు స్వామివారొక తూరి కావేరీ నదీ తీరంలో ఉన్న చిన్న చిన్న గ్రామాల్లో మకాన్ చేసి ఉన్నారు అదొక అగ్రహారం కానీ అప్పటికి ధనికులు ఎవరూ లేరు గ్రామమంతా పూజ చూడటానికి వచ్చి సంతర్పణలో సుష్టుగా భోజనం చేసి పోతూ ఉండేవారు భిక్ష చేసేవారే లేరు మేనేజర్ చెప్పిన స్వామివారు వినిపించుకోవడం లేదు ఓ రోజు సంతర్పణకు సామానుకు వెళుతుంటే స్వామివారికి వినిపించేటట్లు ఏమయ్యా ఈ రకంగా సంతర్పణకే సామానంతా కొలుస్తూ పోతే రేపు చంద్రమౌళీశ్వర పూజకు కొలవడానికి సంబారాలే మిగలవు అన్నారట స్వామివారు మేనేజర్ని పిలిచి చంద్రమౌళీశ్వరునికి సంభారాలు కొలవడానికి మనమెవరం ఆయన తలచుకుంటే ధనపు కొలుచుకోవాలని కొలుచుకోవలసి వస్తుంది అని ముగించేంతలో పక్క ఊరి మీ పక్క ఊరి మీరాశిదారు బరువైన నాలుగు మూటలు మోయించుకుని వచ్చి దర్శనానికి వచ్చారట నమస్కారం అయిన తర్వాత స్వామి చాలా కాలంగా మా గ్రామం రమ్మని అర్థిస్తున్నాను తమరు అనుగ్రహించలేదు ఇప్పుడు నేను కాశీ పోవాలనుకుంటున్నాను తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో అప్పటికి నా పరిస్థితి ఎలా ఉంటుందో శ్రీవారు ఎక్కడ ఉంటారో నేను ఉడతాభక్తిగా సమర్పిద్దాం అనుకున్న ఈ నాణ్యమలను స్వీకరించండి అన్నారట మేనేజర్ నోట మాట రాలేదట స్వామివారు మీరాశీదారుతో ఆయన కాశీలో చేయవలసిన విధులు ముచ్చటించి పంపించి వేసి అయ్యా మేనేజర్ గారు చంద్రమౌళీశ్వరునికి కొలవడం సంగతి తర్వాత ముందు ఈ నాణములను కొలుచుకోండి అన్నారట వారిని డబ్బు చూపి ఎవరు ప్రలోభ పెట్టలేరు శ్రీవారు ఒకసారి పల్లకీలో ఒక గ్రామం నుండి వేరొక గ్రామమునకు వెళుతున్నారు దారిలో పెద్ద ఫ్యాక్టరీ ఉంది ఆ పారిశ్రామికవేత్తకు స్వామివారు తన ప్రాంగణములో అడుగు పెడితే కనక వర్షం కురుస్తుందని నమ్మకం స్వామివారిని ప్రార్థించాడు ఆయన బదులు చెప్పలేదు చేతిలో వంద రూపాయల కట్ట ఒకటి పట్టుకుని చూపుతూ ప్రార్థింపనారంభించాడు ఆ రోజుల్లో పదివేలు చాలా పెద్ద మొత్తం కదా ప్రలోభపడకపోతారా అనుకున్నాడో ఏమో డబ్బు చూపుతూ రావాలి రావాలి అని ప్రార్థిస్తున్నాడు శ్రీవారు ఏమిరా బడవా డబ్బు చూపి నన్ను ప్రలోభ పెడదామనుకుంటున్నావా నేను రానే రాను పో అని ముఖం పక్కకు తిప్పుకున్నారట